గారు నేను అడుగుతున్నాను నువ్వు హైదరాబాద్ నువ్వు నువ్వు కూడా ఇన్నే బచ్చినవు గడ నీళ్ళు దాగినవు తెలుగువారి కోడలు అంటావు నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కు శిఖండింగ్ తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్ శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా హైదరాబాద్ యువకులారా హైదరాబాద్ మేధావులారా ఆలోచన చేయాలి మీరుగా ఈ బీజేపీ నీతి ఏంది ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం మిమ్మల్ని కూడా కోరుతున్నాను జర్నలిస్ట్ మిత్రులను దయచేసి ఇది అన్యాయం కాదండి కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నమిటీ ఉంటే ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాల తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాల మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు ఇక వంద కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమత ఉంటుండే కానీ దీన్ని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు ఇలా ఇంతకన్నా దిక్కుమే ఇంకోటి ఉంటుందండి దయచేసి హైదరాబాద్ మిత్రులుగా హైదరాబాద్ జర్నలిస్టులుగా తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఎంత బాధ కలుగుతుందండి ఇది కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు ఇదేనా ఇంత కురుస ప్రధాన మంత్రి ఈ దేశానికి ఇంత షార్ట్ సైటెడ్నెసా ఇదే ఆ పద్ధతి చాలా చాలా బాధపడుతున్నాం చాలా సిగ్గుపడుతున్నాం ఇటువంటి నీచమైనటువంటి సంకుచితమైనటువంటి కురుసుద్ధులు ఉన్నటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతుంది పెద్ద జోక్ అండి ఇంకోటి ఇలా బడ్జెట్ల నదుల అనుసంధానం బిగ్ జోక్ జోక్ ఆఫ్ ద మిలీనియం ఎంత ఆత్మవంచన అంటే ఇలా బడ్జెట్లో చెప్పేది అంత అబద్ధమే క్రిప్టో కరెన్సీ మీద ముప్పై శాతం పన్ను వసూలు చేస్తాం తల తోక ఉందేమన్నా మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా అఫీషియల్ ఆ దేశంలో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాట్ ఇస్ ది ఆన్సర్ ఆర్ యూ అక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ ఇస్ ఇట్ అఫీషియల్ మేక్ ఇట్ క్లియర్ अदरव बुरा इलाना मुफ्त पर्सेंट टैक्स वसूल ये पद्धति दिन प्रातिपद है असल इट शुड बी मेड क्लियर दट वेदर गवर्नमेंट ऑफ इंडिया इज ऐक्सेंग द क्रिप्टो करे इन द कंट्री वाट ना से इट नाट से हम जो भी कह सकते हैं जो भी कर सकते हैं यह क्या बात है इस देश के नागरिक होने के नाते इस देश के एक जिम्मेदार मुख्यमंत्री होने के नाते मैं पूछ रहा हूं केंद्र सरकार को यह मेरा हक बनता है मैं पूछना चाहता हूं और पूछ रहा हूं क्या इस देश के सरकार क्रिप्टो करेंसी को मान रही है ऑफिशियलाइज कर रही है आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते कुछ ही दिन पहले कहे थे मी दिल मेरे अंदर जर्नलिस्ट मित्र मीरे रासने वार्ता बजट में कहते हैं कि 30 परसेंट टैक्स लगाएंगे क्या मतलब हो गया कुछ दिमाग है इस केंद्र सरकार को ये दिमाग रखने वाले करने की बात है किसको कंफ्यूज कर रहे हैं आप इस देश में किधर ले जाना चाह रहे हैं इस देश को कोर्ट बैठे पंचायती मुकुड़ कोर्ट संवस दशाब्दाल वेट जाय का आल्टरनेटिव డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది దాని నుంచి బుట్టుకొచ్చిందే మన లోకాయుక్త అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు అందులో నుంచి బుట్టుకొచ్చేటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్ అవి మన దేశంలో లేవు మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది దుబాయ్లో ఉంది ఈ మధ్య పెట్టినరు మొదటి నుంచి లండన్లో ఉంది జెనీవాలో ఉన్నట్టుంది బహుశా సరే యుఎస్లో వాళ్ళు కొని పెట్టుకు వాళ్ళకున్నాయి మన ఇండియాలో లేదు మనోళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు ఎవరో చెప్తే నేను మన సుప్రీంకోర్టు సీజీఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు మన హైదరాబాద్లో ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు తర్వాత హైకోర్టు జడ్జి అయినారు వారు ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు నేను వారిని ప్రార్థించిన హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా మంచి కాసాపాట కల్చర్ ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ పెట్టండి మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు వారు దయదలిచి ఎస్ నేను ఇక్కడ పెరిగిన వారిని నాకు కూడా ప్రేమ ఉంది తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా వారి ఉపన్యాసంలో చెప్పి మీరందరూ అక్కడ అని ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి ఇండస్ట్రీ స్థాయికి మన టీఎస్ ఐపాస్ స్థాయికి మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి కొంత ఖర్చైనా మంచిదే అని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చారు వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అక్కడ గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది దానికి నెలకు ఒక కిరాయిలు తీసుకున్నాం ప్రస్తుతానికి ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక పదిహేను కోట్లు పెట్టి దాని అంతా మంచిగా చేసినాం దానికి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కదా అంతర్జాతీయ స్థాయి మూడు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద ఏడాదికి ఒక కోటి అరవై లక్షల రూపాయలు దాని కిరాయి కడుతున్నాం సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా ఏ సంస్థ అయినా పెరుగుతుంది మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది దానికి ఒక మంచి ఎకరానికి వంద కోట్లు విలువ చేసే జాగా మూడు వందల కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించిన యాభై కోట్ల తన బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం ఇప్పుడు ఐదో తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు వెల్కమ్ చెప్పిన ఇది దీని వ్యవహారం ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి అహ్మదాబాద్లో పెట్టాలి హైదరాబాద్లో ఎందుకు సాగు కొట్టిండ్రు అరే ఇక్కడ ఆల్రెడీ మాటిచ్చినామండి చెప్పినాం ప్రకటించినాం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి గుజరాత్కే ప్రధానమంత్రి సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట బాధతో చెప్తున్నా చాలా బాధతోని చెప్తాను మనసు గాలి దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్ ప్రకటించలేదు దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయటపడితే సిగ్గు వద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్ట గిఫ్ట్ సిటీ